రైతులు ఉన్నారు ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ యుగంలో ఇప్పుడు కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే మనందరం కూడా బాధపడాలి ఇది నివారించలేమని ఆలోచించాలి ఎందుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు దేశానికి అన్నం పెట్టే వ్యక్తి ఈ రోజు కుటుంబాన్ని పోషించలేక అప్పులు తీసుకొని అప్పులు కట్టలేక ముందుకు పోయే సరిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇప్పటికీ కూడా రైతుల్లో 57% అప్పులు ఉబ్బులో ఉన్నారు అంటే 43 మంది అప్పులు లేకుండా ఉన్నారు ఇది తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది ఈ విషయం కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా రైతాంగాన్ని పైకి తేగలతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇంత మునిపే చెప్పాను సంపద ఎంత ముఖ్యమో సంపాదించిన సంపద సమాజం కోసం కూడా ఇచ్చించి ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది అన్ని రంగాల్లో విలువలు పెరగాలి సమర్థత పెరగాలి విలువలేని రాజకీయం గాని విలువలు లేని వ్యాపారం గాని విలువలు లేని కుటుంబం గాని ఏది కూడా మనుగడ సాధించలేదు దానివల్ల ఎవరికి సంతోషం ఉండదు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క చూస్తే రాబోయే 25 సంవత్సరాల్లో మన కళ్ళ ముందర కనబడేది భారతదేశం ప్రపంచంలో అగ్ర దేశాల్లో మూడు ఉంటాం అమెరికా చైనా ఇండియా ఈ మూడు దేశాలు ఉంటాయి దాంట్లో సందేహం లేదు ఇంకా మనం కష్టపడితే నెంబర్ 2 గాని నెంబర్ 1 వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే సమయంలో ప్రపంచానికి మనం ఇవ్వగలిగేది భారతదేశం స్పిరిచువాలిటీలో మనం నెంబర్ 1 ఉన్నాం కుటుంబ వ్యవస్థలో మనం నెంబర్ 1 గా ఉన్నాం ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు రీఎన్ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మెసేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి ఒక జెండా ఎగరేస్తే జెండా పట్టుకుంటే ఆ జెండా ఎందుకు పట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దేశభక్తితో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక సంకల్పాన్ని కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణ దేశానికి చాలా ముఖ్యం అనేక విషయాల్లో మనం గర్వపడుతున్నాం ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ఏదైతే రక్షణ రంగంలో మనం మూడో ప్లేస్ లో ఉన్నాం అదే మార్గా అనేక రంగాల్లో అగ్రికల్చర్ అయితే నిన్న మనం కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఆ రోజున హరిత విప్లవంలో చాలా విప్లవాల్ని మనం సాధించగలిగాం ఇలాంటివన్నీ కూడా మళ్ళా ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి ఏ రంగంలో ఉన్నా వారు కూడా ఆత్మవిమర్శ చేసుకుని మళ్లీ రాబోయే రోజుల్లో ఏం చేయాలో దాని కూడా ఇచ్చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తున్నాం ఆర్మీ వీళ్ళంతా కూడా ఏ విధంగా పోరాడుతున్నారు దేశాన్ని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేస్తున్నారు ఈరోజు మనం పోలీస్ వ్యవస్థను చూస్తున్నాం అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి వ్యవస్థలో ఉండే లోపాలు కానీ దాన్ని పైన పరిపాలించే వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడడానికి ఆస్తులు కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నిద్రపోవడానికి పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ముందుకు పోతున్నారు ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను ఒకటే మళ్ళా కోరుతున్నా భారతదేశం మొత్తం జాతీయ జెండా ప్రతి ఒక్క ఇంటి పైన ఎగరాలి ప్రతి ఒక్క వ్యక్తి ఒక సంకల్పం చేయాలి ఈ దేశం అతి గొప్ప దేశం ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతామని దేశభక్తితో పనిచేస్తామని క్రమశిక్షణగా ఉంటామని ఇంకో పక్కన ఎక్కడికక్కడ మనందరం సమర్థవంతంగా పనిచేసి ఒక ఆదర్శవంతమైన సమాజం కోసం ముందుకు పోతామని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రేపు ఎల్లుండు మూడు రోజులు ప్రతి ఒక్క ఇంటి పైన జెండా ఎగరేయడం అదే మారుగా ఆగస్టు 15 సోమవారం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటి పైన జాతీయ జెండా ఉండాలి ప్రతి ఒక్కరు ఆ జెండా ఉంటే ఒక స్ఫూర్తి రావాలి మీరు ఏదో జెండా ఎగరేసేవారు కాదు ఒక స్ఫూర్తిని తీసుకోవాలి ఆ స్ఫూర్తే
వ్యక్తిగత ఆత్మ గౌరవం. నేను భారతీయుణ్ణి, ఇది నా దేశం, ఇది నా జెండా. నేను ముందుకు పోతాను, పోగలిగితే ఏ సంకల్పమైన జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పటికీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరుతున్నాం, మనం ఈ దేశంలో భాగస్వాములం. ఈ దేశ అభివృద్ధిలో కాని, ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంలో తెలుగు జాతి ముందుండాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. అది ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న పాలసీలన్నీ ఈరోజు దేశానికి ఆదర్శంగా తయారైనాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకున్న పాలసీలు మీరు ఒకసారి చూస్తే ఒక హైదరాబాద్ విషయమే కాదు, ఈరోజు ఒక్కసారి చూడండి నేషనల్ హైవేస్ అన్ని కూడా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ మీరు చూస్తే అది రావాలని ఆ రోజు వాజ్పేయి గారితో నేను గట్టిగా అడిగితే ఆయన ఆ రోజు ఒప్పుకున్నారు. ఈరోజు ఏ రోడ్డుకు పోయినా ఏ విధంగా మనం జర్నీ చేయగలుగుతున్నాం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పాలసీ పెను విప్లవాలకి నాంది వలికింది, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ రోజు నేనే దానికి కో చైర్పర్సన్ గా ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చాం. దానివల్ల ఈరోజు ప్రపంచమంతా తెలుగు వాళ్ళు కానీ భారతీయులు వెళ్లే పరిస్థితి వచ్చారంటే ఆ రోజు చూపించిన దూరదృష్టి తప్ప ఇంకోటి కాదు. అదే మనకు మైక్రో ఇరిగేషన్ ఒక పాలసీ ఇచ్చాం. కరువు ప్రాంతాలన్నీ ఈరోజు నీరిచ్చే పరిస్థితికి వచ్చాం. మూడు ఎకరాలు ఒక ఎకరాకు వాడే నీళ్లు మూడు ఎకరాలకు వాడుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకా ఈ దేశంలో మనం ఒకసారి ఆలోచిస్తే నదుల అనుసంధానం కూడా జరగాల్సిన అవసరం ఉంది. మనకు నదులు ఉన్నాయి, నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక రోజున గోదావరిలో 300 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్లాయి. మూడు రోజుల నీళ్లు మొత్తం అడుగుంటే ఆంధ్రప్రదేశ్ అదే మరి తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, నీటి కొరతే ఉండదు. అలాంటి పుణ్య నదులు మనకందరికి కూడా గంగా, గోదావరి, కావేరి ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. ఈ నదులన్నీ కానీ అనుసంధానం చేయగలిగితే నీటి ఎద్దడు ఉండదు. ఇలాంటి కార్యక్రమాలని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జరగాలంటే మళ్ళా ప్రతి ఒక్కరిలో దేశభక్తి రావాలి, సమర్థత పెరగాలి, సంకల్ప సిద్ధి ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు దేశంలో విదేశాల్లో ఉండే భారతీయులందరికీ తెలుగు వారందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయితే మూడు రోజులు ప్రతి ఒక్కరు నిజమైన భారతీయులు ఎవరైతే ఉన్నారో నాకు ఏ మాత్రం అనం లేదు. ఎక్కడున్నా మన వాళ్ళు గర్వంగా చెప్పేది నేను భారతీయుడిని గర్వంగా చెప్పగలుగుతున్నారు. అలాంటి వ్యక్తులందరూ మీ ఇంటి పైన జెండా ఎగరేయండి, మీ ఉనికిని చాటమని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్.